మంత్రికి నా తుపాకి అడగనికే ఇచ్చేదే నా తుపాకి వర్చనల తుపాకి 370 గుండ్లు వస్తాయి నా తుపాకిలా. పాకిస్తాన్ ఓడిపోయింది నా తుపాకిందా, అమెరికా పోయింది నా తుపాకిందా, కర్ణాటక పోయింది నా తుపాకిందా, ఎదురు కాల్పల్లో ప్యాస్ అయిపోయింది మహారాజా నా తుపాకి. మన్న ఎస్ఐ తుపాకి నా తుపాకి పోటీ చేసిన, పోటీ చేసి ఎవరి తుపాకి ముడుతుంది ఎవరి తుపాకి చేస్తాను చెప్పి రెండు తుపాకులు కొండపోయి హైదరాబాద్లో ఉత్సంసరణ మారేసిన, హైదరాబాద్లో ఉత్సంసరణ మారేసి ఇద్దరు వచ్చి కట్ట మీద నిలబడ్డాము చూద్దాం ఎవరి తుపాకి చేస్తుంది అని చెప్పి చూస్తే నా తుపాకి తెలివి కల్లా తుపాకి మూడు సార్లు పిండి బుక్కింది, తవ్వన్నర సార్లు గుడాలు బుక్కింది, మూడు సార్లు కూడా మా తాగింది. తాగి నీల మీదికెళ్ళి వస్తుంది కదా మహారాజా, ఈత కొట్టుకుంటూ వస్తుంది నా తుపాకి. మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా మూడు రోజుల వరకల్లా తుమ్ముల కలి పెట్టుకెళ్ళింది నా తుపాకి. ఎస్ఐ తుపాకి వేసిన కానీ అడుగు పట్టిపోయింది. అప్పుడు ఎస్ఐ దిగ్గుళ్ళు సేమన్నాడు కదా వెంకటరాముడు నా తుపాకి లైసెన్స్ ఉంది కానీ తుపాకి లైసెన్స్ లేదు బొమ్మనుడు. ఇప్పటికీ చూడండి ఎస్ఐ తుపాకి లైసెన్స్ ఉంటేనే దూటి కొత్త లేకపోతే దూటికి రాడు. నా తుపాకి బుధాన్ని పెట్టుకొని బదారి పండి పోతుంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాజీవ్గాంధీలు కానీ డిఎస్లు కానీ కలెక్టర్లు కానీ వెనిక్పెట్టలు కానీ లైసెన్స్ అడిగే మానవులు నా తుపాకి బుధాన్ని పెట్టుకొని పోతుంటే వచ్చే వెంకటరామ తుపాకి అంటే కానిస్టేబుల్ తుపాకుల సంఖ్య పెట్టుకొని పోవాలి మహారాజా. అందరి తుపాకుల ఇనుప గుండ్లు పెడితే నా తుపాకుల మంచి గుండ్లు పెట్టినా, ఇక దీనికి తోటాలు ఏం పెట్టనుకున్నావు, మా మామది గుండు మా అత్తది మందు నాది తుపాకి. మన్న తుప్పిని వాడితే దెబ్బ దుబ్బల కలిసిపోయింది, మెకానిక్ కొడితే ఏట్ట కలిసిపోయింది, మన్న పెద్దపల్లి ఎదురు కలపలలో ఊర్ర విసుకలు కొడితే టీచర్ కనపడ కోమట్ల వాడకొచ్చి పడ్డది నీ ఊర్ర విసుక పాడు గారు ఎట్లే. కోమట్లు కోసినరు, బ్రాహ్మణులు పోగులు వేసారు, సాకరులు పేగులు చేద్దరు, మంగళలు బొక్కలు వరకరు, దూదెక్కులలో ఓటాలు వంచేశారు. మాంసం అంటే మాంసం మహారాజా, ఊరు నిండా మాంసమే ఊరు నిండా మాంసమే. ఊరు మందంత దినంగా రెండు సప్పలు మిలగబడితే వరంగల్ మండి బజారు పంపించిన కోమట్లు బ్రాహ్మణులు గుద్దుకొని చచ్చారు. వెంకటరాముడా నాకు పోగు పంపాలంటే నాకు పోగు పంపాలని చిన్నపూతల పాడు, పెద్దపూతల పాడు, పెంజర్ల పాడు, రోళ్ల పాడు, రోకన్ల పాడు, వెంకటరాముడు పోయినంత దూరం ఉడిగల పాలకి వచ్చిందంత మొత్తం అంతా పో తమిళ మీదకెళ్ళి వచ్చింది. సంవత్సరం అంతా లెక్కలు చూసుకుంటే వెంకటరాముడికి ఇక నా పెళ్లికి వచ్చిన చుట్టాలు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, అబాయి మోటార్లు కార్లు జీవులు మోటార్లు సరిపోకపోతే సబాయి మోటార్లు వేసుకొని వచ్చారు నా పెళ్ళికి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వచ్చారు నా పెళ్ళికి, పాకిస్తాన్ నుంచి వచ్చారు మహారాజా మహారాజా మహారాజా. ఎవరెవరు వచ్చారు నా పెళ్ళికి, గుడిపల్లెంకి వాణరాజమూర్తి, శబలపోతి, శబలరాజు, శబల ఎల్లమ్మ, ఒంటి పిరకంగమ్మ, దూదెక్కల పీలమ్మ, సాగలెంకమ్మ, సాగల నరసమ్మ, పుర్రు మల్లి, తొంట, సిగసగసలు, ఉగుతగుసలు, వెనక రండలు, ముంగళ ముండలు, ఎత్తుకోళ్ళు, మొత్తుకోలు, కుయ్య కుయ్యలు, బయ్య బయ్యలు, లేగొట్టుడు, దోగొట్టుడు, పసపసలు, గసగసలు, లసలసలు, వరేరేరేరేరేరేని మంది పోడు అనట్టే ఏం మంది ఉసుక వస్తారు అనుకుంటూ వచ్చిన మహారాజా నా పెళ్ళికి. వచ్చిన చుట్టాలకు నేను చిన్న సూపు చూడలే పెద్ద సూపే చూసిన, ఏమన్నా లేనో నా నేనేమన్నా చిన్న సూపు చూడమీకే పెద్ద సూపే చూసిన. వచ్చిన చుట్టాలకు నేను ఏం తక్కువ చేపించిన, 16 పుట్ల ఒడ్లు మిల్లి పట్టించిన, 16 పుట్ల ఒడ్లు మిల్లి పట్టించి గంజుల భూవంతా సరిపోదని చెప్పి సెర్ల బియ్యం బార ఒప్పించిన, తూంకిన మంట పెట్టించిన, ఉడక వంట ఉడికింది నీ భూవ కాకపోతే కుయ్య కుయ్య ఒప్పుకుంటూ ఉడికింది మహారాజా. ఇక అందులో కూరగాయలు ఏం కూరగాయలు, జోర్దారు కూరగాయలు చేసిన. ఏం కూరగాయలు అనుకున్నావు, బర్రె పుర్రు, నేతి మొట్టు, పసిల పియ్యి, గాడిదలద్ది, గుర్రంకుంటు, మేఘనాడు, మేకతోలు, గాసుండబోసి, తాలింపు పోసి పెట్టించిన. ఎక్కడ హైదరాబాద్లో పోసి పెడితే వరంగల్ మండి బజార్కి వచ్చింది కూరగాయల వాసన. కమ్మగా తీయగా పుల్లగా చింతకాయ తిన్నారు తిన్నారు, మీ తిండి కాకపోతే ఏమో తిండి తిన్నారు మహారాజా. వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద కూసబెట్టిన, లైన్ మీద ఎట్లా కూసబెట్టిన అనుకున్నావు, గుండ్రవుతులు కాల్చి, బుద్ధ కింద వేసిన, సూదులు కాల్చి, సుక్కబొట్టు పెట్టిన, దబ్బడాలు కాల్చి, కాటిక పెట్టించిన, తల కొరిగించి, సిగ ముడిపించిన, పండుడ కొట్టించి, తమల బాగులేపించిన, షబ్బాసు వెంకటరాముడు అని పెళ్ళి అంటే పెళ్ళి కాదు వెంకటరాముడు అని పట్టిరు. వచ్చిన చుట్టాలకు ఇస్తర్లే విస్తర్లు కుట్టినా, తుమ్మాకు విస్తర్లు కుట్టినా, చింతాకు డొల్లలు కుట్టినా, తుమ్మాకు విస్తర్లు చింతాకు డొల్లలు కుట్టి లైన్ కూసబెట్టి పులిచే రాకులతో అన్నం వడ్డిస్తుంటే నీ అన్నం చల్లగుండా తోడా పెట్ట తోడా పెట్టన్నావు, పొద్దు మూకదు అన్న ఓడవదు, పొద్దుగా 6 గంటలకు వస్తున్న మర్తులకు 1 గంట వరకల్లా ఇద్దరికి ఒక్క మెక్కు గుద్ద వలగ పెట్టించారు అన్నం. అన్నం తిని మొగోళ్ళు లేస్తుంటే మొగోళ్ళ మొలదారాలు పుట్టరా పుట్ర జరిగిపోతున్నాయి, ఆడవల్ల రైకముళ్ళు అయితే పుసుకు పుసుకూసిపోతున్నాయి. అక్కడికి మా అత్త మా మామ చూసి అనుకొచ్చారు కదా, అల్లుడు అల్లుడా నువ్వు ఇంటికి పెద్ద అల్లుడి అయితే మా ఇంట్లో కుడికాలు పెట్టల్లుడా మాకింటి నిండా లచ్చింగ్ కొట్లాడతాడు అనుకొచ్చింది మా అత్త. కుడికాలు పెట్టబోయి మా అత్తగారు ఇంటే నేను ఎడమకాలు పెట్టినా, ఎడమకాలు పెడితే మా అత్తగారు సంసారం ఎట్లా పొంగింది, పాలు పొంగినట్టు పొంగింది మా అత్తగారు సంసారం, సుక్కల పర్వతం మెరుగడి పెరిగింది మా అత్తగారు సంసారం, ఎట్టెట్ల పెరిగింది మా అత్తగారు సంసారం. పెద్ద బావని పెద్ద పులి కొట్టింది, చిన్న బావని చిరతగండు కొట్టింది, నడి బావని నాగమాం గడిచింది, దొడ్డడావులు దొంగలు దోసుకపోయినరు, ఇల్లిగిరి పెట్టింది, పందిరి పచ్చబడ్డది, మా మామ నీళ్ళు పోసుకుండు, మా అత్త సమృద్ధి అయింది, నా పిల్ల ప్రసిద్ధి అయింది, లచ్చింగ్ కాకపోతే బిడ్డను కనగానే అయిపోయా నాకు ఇటువంటి అల్లుడు దొరకాలి అత్తలకు.
ఆకడికి మా అత్తన పట్టింది అల్లుడా నువ్వు బంగారం వస్తుంటే అడుగు నా ఇంట్లో పెట్టడం నేను సమృత కావటం మీ మామ నీళ్ళు పోసుకోవటం మళ్ళీ మీ మామ ప్రసిద్ధి అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకే ఇష్టపాలుడన పట్టింది మా అత్త ఇటువంటి అల్లుడు పోతే దొరకడని చెప్పి మా అత్త మా మామ కోమటింటికి పోయి సొక్కమ నూనె కంట్లమ నూనె అరకెల నూనె పట్టుకొచ్చి వాకిట్లో కూర్చోబెడితే లోకులు చూస్తారని మూలింట్లో కొండపోయి మూలవాసం కడ నన్ను వంగబెట్టి నా రెండు పిర్రలు పాయ తీసి నా రెండు పిర్రల సందర దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పోత దొరకడు సత్య పుట్టడు దశగల పిలగాడని చెప్పి వంగి వంగి మొక్కది మా అత్త రెండు చేతుల జోడించుకుంటా అల్లుడు తెలివికల పిలగాడు పోత దొరకడని చెప్పి